శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం. కరోనా రెండో దశలో బెంగళూరులో ఉన్న మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మిక కుటుంబాల దీన స్థితిగతులను తెలుసుకున్న మన రాష్ట్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సిద్రి అప్పలరాజు గారి దంపతులు స్వయంగా బెంగళూరులో ఉన్న వారి అనుచరులతో మాట్లాడి ఒక్కో కుటుంబానికి సుమారు 2,500 రూపాయలు పైబడిన విలువ చేసే నిత్యావసర వస్తువులను అందివ్వడం జరిగిందని తెలిపారు.